జై బాలయుసేనా మహారాజ్ కే జై. ఓకే ఓకే, ముస్లింస్ కూడా చందా ఇస్తారు అంటే వాళ్ళు వీళ్ళు అనేం లే, అంతా ఒకటే అన్నమాట. అంతా కలిపి ఇండియన్ గణపతి అనేది జనాలు పెట్టిండే పేరు, ఇది మేము పెట్టుకోండి కాదు. ఓకే ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన హిందూపూర్లో ఇక్కడ ముక్కుడిపేటలో మనకి యువసేన వినాయకుని దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఈ యువసేన వినాయకుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఏమైనా హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. Myself wondering what did happen to the last 10. I ran away with my life fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. హాయ్ బ్రదర్. హాయ్, నమస్తే. జై శ్రీరామ్. మీ పేరు? జై శ్రీరామ్. చైతన్య. ఓకే. ఇది యువసేన గణపతి, ముక్కుడిపేట, హిందూపురం. ఎన్ని సంవత్సరాలు నీకు పెడతాను బ్రదర్ మీరు? ఇది 31st ఇయర్, 31st వార్షికోత్సవం. ఓకే, ఏం స్పెషల్ ఈసారి? ఈసారి వచ్చేసి మామూలు పూణేలో దగుడు షేట్ గణపతి అని ఉంది. సో అంతా ఇక్కడ తొండం పైన అంతా ఇంకా డిజైన్ వస్తుంది. ఓకే. సో కింద వచ్చేసి పులి చర్మము తప్ప దానిపైన తపస్సు చేస్తాండే మోడల్ లో ఈసారి పెడుతున్నాం. ఓకే ఓకే. దీనిపైన ఇంకొక వినాయకుడు అసలు లేదు? ఇది లేదు లేదు, ఇంత సింపుల్ గా తపస్సు కూర్చోండే మోడల్ లో కింద ఇంకా పులి చర్మం వచ్చి పులి బొమ్మ వస్తుంది కింద, దానిపైన వస్తుంది. ఓకే ఓకే. అంతా మనకి పూణేలో దగుడు షేట్ గణపతి అని ఉంది. సో ఆ మోడల్ లో, ఆ మోడల్ లో చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే. లాస్ట్ టైం ఏది పెట్టింటి? లాస్ట్ టైం వచ్చేసి పంచముఖి పెట్టింది, బుక్లెట్ చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఓకే. బుక్లెట్ లాస్ట్ టైం వచ్చేసి ఈ గణపతి పెట్టింది. యూట్యూబ్ ఛానల్ అంతా ఉంది. ఇది ఎంట్రెన్స్ ఆర్ చేసింది. ఇది మన డీజే. ఓకే. అంతా హోమం అంతా ఉంటుంది. ఇదంతా లాస్ట్ ఇయర్ జరిగింది? ఇదంతా లాస్ట్ ఇయర్. ఓకే. ఈసారి వచ్చేసి ఫస్ట్ రోజు మామూలు విగ్రహ ప్రతిష్ట, రెండో రోజు ఈవినింగ్ వచ్చేసి విష్ణు సహస్రనామము, మూడో రోజు కళ్యాణోత్సవము మరియు అన్నదానము. అలాగే అన్నదానం రోజు వచ్చేసి మామూలు 1000 మంది కూర్చోబెట్టి భోజనాలు ప్లాన్ చేసినాం, సిట్టింగ్ ఆకుపోయాము. తర్వాత గరిక పూజ ఉంటుంది నెక్స్ట్ రోజు. ఓకే. తర్వాత భజన, ఇంకొక రోజు హోమము మరియు అన్నదానము, లాస్ట్ రోజు మామూలు నిమజ్జనము. 24. ఇది వచ్చేసి మన బుక్లెట్ ప్లానింగ్ చాలా బాగా. అవును, ఇది వచ్చేసి మనకి అన్నదానం ఇచ్చిండే స్పాన్సర్స్. ఓకే. ఇది మనకి అయ్యిండే లెక్కాచారము. ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చిండే చందాలు. ఓకే. ఇది మనం ఆ రోజు పెడతానము, ఏ సమయము, లగ్నము, ఇవన్నీ అన్ని చూసి ఆ రోజు నిమజ్జనం అనేది. టోటల్ గా మా బుక్లెట్. ఓకే ఓకే. టోటల్ మొత్తం అంతా అందరికి చందాలకు పోయిన వాళ్ళందరూ చూపించాలి. ఓకే ఓకే. కార్డ్ వాళ్ళకి జై బోలో హుసేన మహారాజ్ కే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది మన యూట్యూబ్ ఛానల్ బ్రో. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్ని ఉన్నాయి. ఓకే ఓకే. ఫస్ట్ ఎన్ని అడుగులు పెట్టింటారు బ్రదర్? ఇది స్టార్ట్ వచ్చేసి స్టార్ట్ చేసింది ఇక్కడ ముందర సందులో, అన్నల్లు అన్నల్లు మామల్లు అంతా కలిపి ఒక చిన్న వినాయకుని స్టార్ట్ చేసినారు. ఓకే. ఒక 2-3 ఇయర్స్ బాల గణపతి అది ఇది అనింది. తర్వాత ఇప్పుడు మెయిన్ ఈ ముక్కుడిపేట మెయిన్ లైన్ లోకి వచ్చినాక దాన్ని యువసేన అని పేరు పెట్టి ఇంకంతా ఉండే వాళ్ళంతా కలుసుకొని పోయి ఇప్పుడు మనము గణపతి పెడతా ఉండేది మసీద్ పక్కలోనే. మసీద్ పక్క, మసీద్ పక్కలోనే పెట్టినా ఎవరికే గానీ క్యాస్ట్ ఫీలింగ్ గానీ మతపరంగా ఫీలింగ్ గానీ ఎవరికి లేదు. చూసినట్లయితే ఈవెన్ ముస్లింస్ కూడా మనకి అన్నదానం చేపిస్తారు. ఓకే ఓకే. ముస్లింస్ కూడా చందా ఇస్తారు. ఈవెన్ డీజే లో కూడా ముస్లింస్ అంతా వచ్చి అంతా కలిసి అంటే వాళ్ళు వీళ్ళు అనేం లే, అంతా ఒకటే అనమాట. అంతా కలుసుకొని పోయి దానికే చేస్తున్నాం వాళ్ళు. జనాలు పెట్టిండే పేరు, మేము ట్రూ ఇండియన్ గణపతి అనేది జనాలు పెట్టిండే పేరు, ఇది మేము పెట్టుకోండి కాదు. ఓకే ఓకే. అందరినీ కలుపుకొని పోయి పెడతాం. బడ్జెట్ ఎంత బ్రదర్ ఇది? బడ్జెట్? బడ్జెట్ లాస్ట్ టైం వచ్చేసి అంతా 5 లాక్స్ దాటింది. ఓకే. లాస్ట్ టైం ఈసారి మీరు గ్రాండ్ గా ప్లాన్ చేసినారు కదా, ఈసారి లారీ కొనేసినాం అన్నమాట. లారీ కొనేకే లారీ గణపతి అనుకోవచ్చు. ఇది లారీ వల్ల గణపతి
ఈసారి లారీనే అంటే మళ్ళీ అమ్మేస్తాం అనుకోండి, తర్వాత స్క్రాప్ రేట్ అమ్మేస్తాం లారీ. కానీ ఫస్ట్ టైం హిందూపూర్ లో పెడతాండే లారీ పైన మనమే. ఇప్పుడు కావాలంటే నిమ్మర్జనంకి ఇంకొక రెండు మూడు లారీలు మీకు కనిపిస్తాయి అంతే. మనల్ని చూసి అందరూ ట్రెండ్ ఫాలో కావాలి, కానీ యూసేనా అంటే ట్రెండ్ సెట్టరే, సెట్ చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఇంక ఇది మేనేజ్మెంట్ తీసుకున్నారు బ్రదర్? మీరు మేము 6 ఇయర్స్ అండి. ఓకే, దానికి ముందు పంచముఖి పెట్టినాము, దానికి ముందు శివుంది, శివుని పైన కాదు శివుంది చంద్రం, ఇది చంద్రుడు దాని పైన కూర్చోబెట్టినాము. దాని ముందు కరోనాలో వచ్చేసి లింగం పైన చిన్న గణపతి పెట్టినాము. ఓకే, దాని ముందు వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించింది మీ. ఓకే ఓకే, హైదరాబాద్ నుంచి గణపతి తెప్పించింది మీ. దానికి ముందు సింపుల్ సిట్టింగ్. ఇంక మామూలు రూపాలు వచ్చేసి అన్ని రూపాలు ఆల్మోస్ట్ నరసింహస్వామి రూపము, తర్వాత దశావతారము, కాళికాదేవు పైన అట్లావన్నీ చేసినాం, చేపించినారు. ఓకే, పీఓబీనా మొత్తం అన్ని మట్టివేనా? అన్ని ప్రతిసారి అంతా వాళ్ళు ఉన్నారు కదా, భరత్ అండ్ టీమ్, వాళ్ళ నాయన, వాళ్ళ నాయనప్పటి నుండి చేస్తున్నారు. మీరు చూసి ఉంటారు గరిడి కట్టెకి. మేము చిన్నప్పటి నుంచి వీళ్ళ నుంచి ఇంకా ఒకటి ఇప్పుడు త్వరగా వచ్చినాడు. ముందు 3 డేస్ ఇంత పెద్ద విగ్రహం 3 డేస్ లో చేస్తాడు. అందరికి ఇప్పుడు సిమెంట్ లో కూకుంటుంది, కానీ మట్టిలో చేయి కూర్చోవాలంటే అది ఆయపకేస్తుంది. ఆయప ఎట్లంటే ఆంజనేయస్వామి ఉండాలి, ఆయప పవర్ ఆయపకు తెలియదు అనమాట, చేస్తా పోతాంట బయట తెలుస్తుంది అనమాట. అది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు నుంచి చేపిస్తానా? ఓకే ఓకే, మీరు కూడా అప్పటి నుంచి చేపిస్తానా? అంటే మా అన్న వాళ్ళు, మా మామల్లు, ఇక్కడ ఉండే వాళ్ళు అంతా వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తుంది. దాదాపు 20 సంవత్సరాలు అయింది, 31 కాదా చేపిస్తాండి ఇక్కడ అంటే. ఒక 10 ఇయర్స్ లేకుంటే మీరు చెప్పినట్లు 20-25 ఇయర్స్ నుండి చేస్తాను. ఇంకేమంటారు, అడుగులు ఎన్ని అడుగులు పెట్టాలంటే? అంతకు ముందు అంతకు లాస్ట్ టైం వచ్చేసి 16 ఫీట్ ఉండే, ఈసారి వచ్చేసి 18 ఫీట్ ఉంది. 18 ఉందా? 18 అడుగులు. ఓకే ఓకే, ఇంకా పెంచుకొని పోతారా? 18 లేదు, పెంచేది అంతా ఉండలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే అందరూ ఊర్లో పెద్దది పెడదా అన్నారు, పెద్దది పెట్టే వాళ్ళంతా ఆలోచించాలి ఎట్లా బయటకు వస్తుంది అని. అదే అదే, ఇప్పుడు మనకి పెద్ద గణపతులు అంటే రెండే ఉండేది, ఒకటి గరిడి, రెండు కట్టె కింద. వాళ్ళు ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళతో అంతా కొలాబరేట్ అయ్యి వైర్లు, చెట్లు, కొమ్మలు ఏమేమి అన్ని తీసేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చిన్న పెట్టే వాళ్ళు ఆలోచించుకోవాలి, వైర్లు ఇవన్నీ తీసేవి మనకి కాస్ట్, అది మనమే భరించే. ఎట్లా తీసేయచ్చు కరెంట్ వైర్? వైర్లు ఇప్పుడు వైర్లు తీసేస్తున్నాం అనుకోండి, ఏరియా అంతా వెళ్ళిపోతుంది కరెంట్. వాళ్ళు మనం వెళ్ళిపోయినాక వాళ్ళు మనల్ని వెనకాల తిట్టుకోకూడదు, వీళ్ళు ఇంకా వెళ్ళిపోయాయని. సో అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కరెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా లైన్ మ్యాన్ వాళ్ళంతా జియో వాళ్ళు గానీ అందరూ మనకి బెనిఫిట్ గానే ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ మీరు చూపించినట్లయితే పోల్ కూడా కోసేస్తున్నాం, జియో పోల్. ఓకే ఓకే, వాళ్ళు కూడా మనకి కట్ చేసుకోండి పర్లేదు, గణపతికి ఏం అడ్డం వచ్చినా గానీ వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ మనకి లాస్ట్ టైం ఇట్లా లారీ కొంచెం రోడ్ కు అడ్డం ఉండే, కౌన్సిలర్లు అంతా అడ్డం ఉంది, అది లిటిగేషన్. ఈవెన్ దానికి సెటిల్ చేసిండేది ఎవరు తెలుసా? ఇక్కడ ముత్తులు ఉంటారు కదా మసీద్లో పెద్దలు, వాళ్ళు వచ్చి కూకొని ఈ టైర్లు అనేది మీకు రోడ్ పైన ఉండకూడదు కదా అని కొంచెం వెనక్కి పెట్టించి వాళ్ళే వచ్చి అంతా సపోర్ట్ చేసి అంతా బాగా మనకి చేసినారు ఈ సారి. థ్యాంక్ యూ బ్రదర్. బన్నీ బ్రదర్ ಏನಂದ್ರೆ ಯುವಸೇನಾ ಅವರು ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ಒಂದು 15 ವರ್ಷದಿಂದ ನಮ್ ಟೀಮಿಗೆಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಹುಡುಗರು ಅಷ್ಟೇ ಭಾರಿ ಶ್ರಮ ಪಟ್ಟಿ ಎಲ್ಲಾ ಹುಡುಗರು ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಗಣಪತಿಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಿಮಗೆ ಮಾಡಕ್ಕೆ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ಸಣ್ಣದು ಇಡ್ತಾ ಇದ್ರು, ಇವಾಗ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಒಂದು 5-6 ವರ್ಷದಿಂದ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಜಾಸ್ತಿ 15-16 ತನಕ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಚೆನ್ನಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ, ಹಿಂಗೆ ಮುಂದೆ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿ, ಟೀಮಿಗೆ ಒಳ್ಳೆ ಇದು ಬರ್ಲಿ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು, ಒಳ್ಳೆ ಹೆಸರು ಬರ್ಲಿ ಅಂತ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್. ಜೈ ಬೋಲೋ ಯುವಸೇನಾ ಮಹಾರಾಜ್ ಕೇ, ಜೈ ಶ್ರೀ ರಾಮ್, 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 ಜೈ ಬೋಲೋ ಯುವಸೇನಾ ಮಹಾರಾಜ್ ಕೇ, ಜೈ. ಓಕೆ, మనం ఈ వినాయకుడు కూడా చూసుకోవచ్చు, యువసేనా వినాయకుడు. మనకు దాదాపు ఇది కూడా ఒక 20 అడుగుల దాకా ఉంటుంది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కూర్చోన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు వచ్చేసి బొజ్జగణపయ్య, చూసుకోవచ్చు. దాదాపు ఇది కూడా 20 అడుగులు ఉంది. మేకింగ్ అనేది జరుగుతుంది, ఇంకా తయారవుతుంది. మనకి పండక్కు అనేది తయారైపోతుంది పండక్కు ఒక 2 రోజుల ముందే.
ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. కింద రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి సబ్స్క్రైబ్ అని. అది నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి వీడియోస్ అన్నీ.